भारत देशा की स्वातंत्री डेबई संवरा पूर्तन नेपथ्य आजादी का अमृत महोत्सव कार्यक्रम में भाग में मेरी मिट्टी मेरा देश ना भूमि ना देश नूतन कार्यक्रम की श्रीक चुटन जी अगर ना भूमि ना देश भारत देशा की स्वातंत्र सिद्धी ఎంతోమంది త్యాగధనులు వాళ్ళ ప్రాణాలను అర్పించడం జరిగింది కాబట్టి ఈ రోజు మొత్తం భారతదేశం మీద గ్రామాల వారీగా ఎంతమంది అయితే స్వాతంత్ర సంగ్రామంలో పాల్గొన్నారో పోరాడారో వాళ్ళందర్నీ కూడా తలంచుకోవాల్సినటువంటి అవసరం ఉంది అనేటువంటి ఆలోచనతో కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలను ఒక కార్యక్రమం ना भूमि ना देश कार्यक्रम एर्पट्ठन कौर आंध्र राष्ट्र गौरव मुख्यमंत्री श्री वैएस जगन्मोहन रेड्डी गारु प्रभुत्वं आदेश मेरे को भारत देशा की स्वातंत्र डेबई संवसाली कार्यक्रम इकड़ा आडंबर निर्वहनि जिला कलेक्टर गारी अधिकार यंत्र की प्रजाप्रतिनिधुंदर दाखिल संबंधी मार्गदर्शक विदल जरिए అందుల భాగంగా ఈ కార్యక్రమం ఆగస్టు 9వ తేదీ నుంచి ప్రారంభమవుతుంది ఆగస్టు 30వ తేదీ ఢిల్లీలో జరిగేటువంటి కర్తవ్య పదలో జరిగేటువంటి ముగింపు కార్యక్రమంతో ఈ కార్యక్రమం ఏదైతే నా భూమి నా దేశం అని మనం పిలుచుకుంటున్నాం మన భాషలో మేరీ మిట్టి మేరా దేశ్ కార్యక్రమం పూర్తయ్యేటువంటి పరిస్థితి దానికి సంబంధించి రేపు 9వ తేదీ లాంఛనంగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు దేశవ్యాప్తంగా మన రాష్ట్రవ్యాప్తంగా కూడా ప్రారంభమవుతుంది నెల్లూరు జిల్లాలో కూడా జిల్లా కలెక్టర్ గారి హరినారాయణ గారి ఆధ్వర్యంలో కార్యక్రమాన్ని నిర్వహించబోతున్నాం ఇందులో భాగంగా శిలా ఫలకాలు ఆవిష్కరించడం అదే విధంగా వాటన్నిటిని కూడా దేశానికి అంకితం ఇచ్చినట్టుగా చెప్పడం ఒక ప్రతిజ్ఞ తీసుకోవడం దానితో పాటు నేల తల్లికి వందనం పేరిట ప్రతి గ్రామం నుంచి మట్టి నమూనాలు సేకరించి ఢిల్లీకి పంపించడం జెండాలు ఎగరవేయడం జాతీయ జెండాలు ఎగరవేయడం ఎవరైతే ఆ ప్రాంతానికి సంబంధించి స్వాతంత్ర సమరయోధులు ఉన్నారో వాళ్ళందర్ని తలంచుకుంటూ వాళ్ళందరి పేరిట ఆ కార్యక్రమాన్ని అందరితో కలిసి మాట్లాడడం విధంగా రాష్ట్ర స్థాయి ఉత్సవం దేశ స్థాయిలో ఒక ఉత్సవాన్ని నిర్వహించడం దీనిలో భాగంగా అందరూ కలిసి తీసుకువెళ్ళినటువంటి మట్టి కలశాలతో కర్తవ్య పదలో ఆగస్టు 30, 2023 తేదీతో ఈ కార్యక్రమం ముగుస్తుంది మన దేశం మీద మాతృ భూమి మీద మాతృ తల్లి మీద ఎంత గౌరవం ఉంటుందో అదే గౌరవాన్ని దేశం పట్ల ప్రతి ఒక్క పౌరుడు చూపించాల్సినటువంటి బాధ్యతని 75 సంవత్సరాల సుదీర్ఘమైనటువంటి భారతావంలో ఒక్కసారి కేంద్ర ప్రభుత్వం గుర్తు చేసేటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది ఇది మనం ప్రతి ఒక్కరం దేశభక్తిని చాటి చెప్పేటువంటి కార్యక్రమం సాధారణంగా ప్రతి ఒక్కరికి దేశాన్ని గురించి మాట్లాడితే శరీరం ఉప్పొంగుతుంది అటువంటిది ఈ దేశానికి సంబంధించి 75 సంవత్సరాల సుదీర్ఘ భారతావంలో అనేక రకాలైనటువంటి అభివృద్ధి జరిగింది భారతదేశంలో కాని ఆంధ్ర రాష్ట్రంలో కాని ప్రత్యేకించి మన జిల్లాలో కానీ కాబట్టి ఈరోజు మనం ఇంత స్వేచ్ఛగా స్వతంత్రంగా ఈరోజు ఈ పరిపాలన కొనసాగించడానికి ప్రధానమైనటువంటి వ్యక్తులను గుర్తించుకుంటూ స్మరించుకుంటూ ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ఏదైతే అజెండా లాగా ఇచ్చారో రాష్ట్ర ప్రభుత్వం అన్ని కార్యక్రమాలను ఈరోజు ఏర్పాటు చేస్తుంది అదేవిధంగా ఈ జిల్లాలో కూడా ఈ కార్యక్రమం కొనసాగుతుంది అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో పాల్గొనాలని దేశభక్తిని సాటి చెప్పేటువంటి ఒక మహత్తరమైనటువంటి అపూర్ణమైనటువంటి అవకాశాన్ని ఎవరూ జారి విడుచుకోకుండా ప్రతి ఒక్కరూ దేశభక్తితో భారత మాత పట్ల గౌరవంతో ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాల్సిందిగా